हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अंदर की स्वागत सुस्वागत। रीसेंट अच्छे लास्ट संडे मा फ्रेंड्स अंदर कल गुब्बल मंगम तल्ली टेंपल के अच्छे वेलामु। आ गुब्बल मंगम तल्ली ओक स्थल पुराण वस्ते इदी त्रेतायुगम नुंचे इक्कड उन्नट्लुगा कोन्नि शासनालु अच्छे चेप्तुन्नायि। अलागे చూసుకుంటే ఈ అడవిలో ఒక ఇద్దరు రాక్షసులు ఘోరంగా యుద్ధం చేసుకోవడం వల్ల అక్కడ గుబ్బల మంగమ్మ ఉండే గృహం అనేది కూలిపోవడంతో ఆ గుబ్బల మంగమ్మ తల్లి ఆగ్రహంతో ప్రకృతిని మొత్తాన్ని అల్లకల్లోలం చేసింది। అలా అల్లకల్లోలం చేయడంతో దేవతలందరూ ప్రత్యక్షమయ్యి అమ్మని శాంతింపజేసి అమ్మవారిని ఇక్కడే ఉండమని చెప్పి చెప్పడంతో ఆ గుబ్బల మంగమ్మ తల్లి ఈ గృహలోనే ప్రతిష్ఠమైంది అన్నమాట। అయితే 55 సంవత్సరాల క్రితం పుట్టాయిగూడకు చెందిన ఒక రైతు ఇక్కడ అడవిలో ఉన్న వెదురు దొంగల్ని తీసుకుని వెళ్తుండగా ఆ వెళ్ళి తీసుకెళ్లే ఎద్దుల బండి అనేది కదలకపోవడంతో ఆ వెదురు దొంగలన్నింటినీ దించేసేసి ఆయన కూలీలు అందరూ వెళ్ళిపోయారు। అయితే అదే రోజు నైటు ఆ గుబ్బల మంగమ్మ తల్లి ఆయన కలలోకి వచ్చి నన్ను దర్శనం చేసుకుని నువ్వు వెదురు దొంగలను తీసుకువెళ్ళు అని చెప్పి చెప్పింది। నేను సెలయేరుల మధ్య నువ్వు వస్తూ ఉంటే నా గృహం అనేది నీకు దొరికిద్ది, అక్కడ నేను ఉన్నాను, వచ్చి దర్శనం చేసుకుని వెదురు దొంగలను తీసుకువెళ్ళు అని చెప్పింది। అయితే ఆ రైతు ఆ వాగుల గుండా వెళ్తూ గుబ్బల మంగమ్మ తల్లి గుడిని అయితే సందర్శించి అక్కడ పూజలు చేసి ఆ తర్వాత ఆయన కోసుకున్న వెదురు దొంగలను అయితే తీసుకెళ్ళాడు। అప్పటితో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఈ విషయం తెలిసి అప్పటి నుంచి అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళటం జరిగింది। ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ వచ్చే మెయిన్గా భక్తులు మెయిన్గా ఏంటంటే గుబ్బల మంగమ్మ తల్లి దర్శనము, దాని తర్వాత వాళ్ళు తెచ్చుకున్న పోతులు కానీ కోళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలను కానీ అమ్మవారికి సమర్పించి వాటిని ఇక్కడే వండుకుని తినేసి సాయంత్రం 5 లోపల అయితే ఖాళీ చేసి వెళ్ళిపోతారన్నమాట। అయితే ఇక్కడ తెచ్చుకున్న ఆహారాన్ని అయితే ఇక్కడే వండుకుని ఇక్కడే తినేసేయాలి, ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్ళకూడదు అనేది మెయిన్గా ఒక విషయం అయితే గమనించాలి। అయితే ఇప్పుడు వచ్చేసి అయితే ఇక్కడికి వెళ్ళే రోడ్డు అయితే మనకి కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల రోడ్డు అయితే అంతగా బాగోలేదు, గుంటలు రోడ్డు అప్పుడే వేస్తున్న ప్యాచ్ వర్క్స్తో ఇలా అద్వానంగా ఉంది। అయితే ఒక 2-3 నెలల్లో అయితే ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అయిపోయి సదావుగా ప్రయాణం సాగేటట్లయితే మారవచ్చు। సో మైనల్గా ఇక్కడ చూసుకుంటే అయితే ప్రకృతి అందాలు అనేవి వర్ణనాతీతం ఫ్రెండ్స్। ఇలాంటి ఫారెస్ట్లో మనం ఏదో పిక్నిక్గా వెళ్ళవచ్చు, అమ్మవారిని దర్శనం చేసుకుని మనం తర్వాత మనం వెళ్ళిన గ్రూప్ అంతా కలిపి చక్కగా అక్కడ వంటలు వండుకుని తిని తర్వాత ఎంజాయ్ చేసి రావచ్చు। ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉండటం వల్ల చాలామంది అయితే వాటర్ ఫాల్స్లోకి దిగి జలకాలు ఆడుతూ గంటల తరబడి అక్కడే సమయాన్ని ఆనందిస్తూ గడిపేస్తున్నారు। అలాగే ఇక్కడ చూసుకుంటే అందరూ కూడా అమ్మవారి దర్శనమయ్యి మొక్కులు తిరిగిపోయిన తర్వాత ఇలా ఎవరకాళ్ళు వంటలు వండుకుంటూ వాటిని తిని చక్కగా ఎంజాయ్ చేసి అమ్మవారి దర్శనాన్ని కూడా సంతోషించి ఇంటికైతే వెనుదిరుగుతారు। కానీ నేను చూసిన అన్నిటిలో కల్లా ఇదైతే ప్రకృతి అందాలకి వర్ణనాతీతమైన అందాలు। ఎటు చూసుకున్నా పెద్ద పెద్ద చెట్లు, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు వయసు ఉన్న పెద్ద పెద్ద చెట్లు, ఓడలు, సెలయేర్లు, ఈ ప్రకృతి ప్రకృతిని అయితే వర్ణించడానికి చూడడానికి అయితే మన కళ్ళు అయితే సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది। మేమైతే ఈ వాటర్ ఫాల్స్లో చాలాసేపు అయితే జలకాలు ఆడాము, చాలా అద్భుతంగా అయితే ఉంది। ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద ఊడలు అయితే ఉన్నాయి, దాని మీద కూడా ఎక్కి మేమైతే ఊగటం జరిగింది। అక్కడైతే ఎంట్రన్స్లో అయితే గుడ్లగూబ వాచ్ పాయింట్ అని చెప్పి రాసిందనమాట, వాచ్ టవర్ అని, దానికోసం అయితే మేము ఈ రూట్లో చాలా వరకు వెళ్ళాము। మధ్యలో ఒక ఆయన కనపడి నేను ఇక్కడ ఆల్రెడీ 1.5 కిలోమీటర్ వెళ్ళాను, ఎలాంటిది అయితే నాకు కనపడలేదు, బెస్ట్ వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నానని చెప్పాడు। మేము వెనక్కి తిరిగి వచ్చేసి ఇంకా మళ్ళీ ఈ జలకాల ఆడే పాయింట్లోనే చాలాసేపు ఉన్నాము। ఇక్కడ చలి కూడా చాలా ఉంది। ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోమాక